మీరు ఎంతమందికి ప్రామిస్ చేస్తారు డబ్బులు ఇస్తామని? ఎంతమందికి ఇచ్చారో లెక్కలోనే వేరే ఏ విధంగా పరిరక్షణ సాధించబడ్డారు చెప్పలేదు. ఇదేమి చేస్తారు కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో స్టే చేసాం. ఫస్ట్ టైం ఒక ఎల్జీబుల్ సంస్థ మీద కేసు ఫైల్ చేయగలమంటే హూ కేర్. అవుట్కమ్ చెప్పండి. ఇదే సినారియోలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైకోర్టు లాంటి సంస్థ వ్యవస్థ మనకి ఇచ్చిన చెప్పండి ఏ విధంగా ప్రస్తావిస్తారు రుచికొండ తవ్వకాల్లో చెప్పండి. దాని మీద పెట్టిన కానీ కూడా దానికి మధ్యపోతు మారని చెప్పేసి మూడు రాజ్యాలను మనం ఎత్తి పెట్టి ఎందుకంటే చేయాలి మేము రైట్ రైట్ పరిరక్షణ ఎక్కడ జరుగుతుంది? ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు సమా ప్రసాద్ గారు చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ ఉదంతానికి సంబంధించి ఎవరికి శిక్షలు వేశారు, ఎక్స్గ్రే ఇచ్చి ఎక్స్గ్రేషియా ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుందా, దానిపైన క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. శిక్షలు వేసేది కోర్టులు కదా, ప్రభుత్వాలు డైరెక్ట్గా శిక్షలు వేయడానికి ఉండదు కదా. ప్రభుత్వం ఫాలో అప్ చేయాలి ఇప్పటివరకు ఏం జరిగింది? పరిహారం వచ్చే చేతి దురిపేసుకుంటే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. మీరు కేసు పెట్టారు ఇంటర్నేషనల్ సార్ ఒక నిమిషం సార్ ఇంటర్నేషనల్ కంపెనీ పైన చర్యలు తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఏం జరిగింది? సోషల్ మీడియాలో అమ్మనా బూతులు తిడితేనే అమ్మంటే బెయిల్ వచ్చేసి కేసులు, ముఖ్యమంత్రులు చంపుతామని పేర్లు వేసుకొని తిరుగుతామంటే ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయాలి సార్? ప్రభుత్వం కేసులు పెట్టింది, ప్రభుత్వం కేసులు పెట్టింది సార్. శిక్షలు వేయాల్సింది ఎవరు? శిక్షలు వేయాల్సింది ఎవరు? కేఎస్ ప్రసాద్ గారు వస్తారు శిక్షలు వేయాల్సిన న్యాయస్థానాలు. దాని మీద విచారణ జరిగినప్పుడు న్యాయస్థానాలు వస్తాయి. దాని కూడా ప్రభుత్వం ఏం చేసింది నాకు అర్థం కాదు. ఏమవుతా తలకొక రాకుండా అసలు దేని నుంచి దేనికి వెళ్ళారు నాకు అర్థం కాదు. అక్కడ పరిశ్రమని తీసేస్తామని చెప్పారు, తరలిస్తామని చెప్పాం. దాని ప్రకారం ఎల్జీ పాలిమర్స్ లేదు ఈరోజు అక్కడ. ఎల్జీ పాలిమర్స్ చేసినటువంటి నేరం ఉంది కదా, దానికి పరిష్కారం కేసు నమోదైంది. ఆల్రెడీ న్యాయస్థానాల్లో ఉంది దానికి సంబంధించి. న్యాయస్థానాల్లో ప్రభుత్వం ఏం చేసింది? న్యాయస్థానాల్లో ఉండగా ప్రభుత్వం డెసిషన్ తీసుకొని శిక్షలు ప్రభుత్వం వేసిందా? ఏం మాట్లాడుతున్నాం మనం? మాట్లాడితే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఒక రకంగా వెళ్తే దానికి నేను సమాధానం చెప్తాను. రెండో పాయింట్ వచ్చింది తీసుకుంటే పెద్ద ఎనలిస్టులు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు మీరు అందరూ వచ్చి గగ్గోలు పెట్టారు కదా. ఏమండి ఆయన ఎంపీ అండి, ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పించారు.